మీ డిగ్రీ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా, మీకు ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా, మీరు ఎన్ని ప్రసంగాలు వింటున్నా, ఎంత నేర్చుకున్నా ప్రేమ లేకపోతే మీరు చేసినవన్నీ కూడా ఏమైపోతాయి అన్నాడు ఆయన. వ్యర్థం. ప్రేమలో ఉన్న గుణాలు, ప్రేమ అసూయపడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ అన్ని సహించుకుంటుంది, ప్రేమ అమర్యాదగా నడుచుకునేది కాదు. మీరు ఎంత గొప్ప వాళ్ళు అయితే, ఎంత గొప్ప వాళ్ళ పక్కన ఉంటే ఏంటి, ఎంత గొప్ప వాళ్ళతో ఏ రిలేషన్ మీకు ఉంటే ఏంటి, ఇద్దరు తిరుగులు విసురుతుంటారట, కానీ ఒకళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. ఎందుకు? ప్రేమ లేకపోతే ఎవరితో నువ్వు భోజనం చేస్తే ఏంటి, ఎవరి పక్కన నువ్వు పడుకుంటే ఏంటి, ఎవరితో నువ్వు కలిసి ఉంటే ఏంటి? ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఎందుకంటే ఈ జ్ఞానం ఇవన్నీ కాదట, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు చివరి వరకు నిలిచేవి. అయితే మరలా వీటిలో శ్రేష్టమైనది ఏమన్నాడు? అదండి దయ్యంగాడు చేసిన అతిపెద్ద కుట్ర ఏంటంటే, సంఘాలలో, కుటుంబాలలో ఈ ప్రేమే లేకుండా చేశాడు. ఏ దొంగ అయినా ఇంట్లో పడి చెప్పులు ఎత్తుకెళ్ళిపోతాడా? చెప్పులు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటాడండి వాడు ఇంట్లోకి వచ్చి? బట్టలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటాడు చెప్పండి? గిన్నెలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటాడా? లేదు. వాడు ఫస్ట్ దృష్టి దేని మీద పడతాడు? డబ్బు లేదా బంగారం. వాడు దొంగతనం చేసేదే దానికోసం. ఎందుకు డబ్బు కోసమే ఎందుకు తాళ్ళ పగల కొట్టాడు? ఎందుకు వాడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడంటే, డబ్బు విలువైనది కనుక, బంగారం విలువైనది కనుక, ఒక దొంగ విలువైన ధనాన్ని, బంగారాన్ని దొంగిలించిపోవాలని ఎలా వాడు ఇంట్లోకి వచ్చాడో, ఈరోజు పెద్ద దొంగలకు దొంగ వాడు గజ దొంగ, వాడు ఒక పెద్ద మాఫియా ముఠా నాయకుడు, వాడు సాతానగాడు. వాడేం చేశాడు అంటే, వాడు కుటుంబాలలోనికి జొరపడ్డాడు, సంఘాలలోనికి జొరపడ్డాడు, జొరబడి మనుషులలో ప్రేమ అనేది లేకుండా ప్రేమను ఎత్తుకుని వెళ్ళిపోయాడు వాడు.